అక్కడ మళ్ళీ ఇచ్చారు కదా అలాకి అట్లా గాలి ముందు కృష్ణనాయుడు దెబ్బతిన్నారుగా చాలా రోజుల పాటు ఇచ్చారుగా రోజు రెండు సార్లు ఓడిపోయిందిగా మరి ఇచ్చారు కదా మంత్రి పదవి కూడా ఉంది కదా ఇప్పుడు మరి అప్పుడు రాజకీయంగా అయిపోయింది అన్నారు ఇక అందరూ కాబట్టి అది టైం ఇక్కడ లీడర్లని శాంతం తొక్కేయడం అనేది సాధ్యం కాదు ప్రజలు తిరస్కరిస్తే అవుతుంది సాధారణంగా ఒక ఫెమిలియర్ పర్సన్స్ ని ప్రజలు శాంతం పక్కన పెట్టారు కాకపోతే వాళ్ళకి ఉట్టి సింగిల్ పర్సన్స్ కి అయితే కష్టం మీరు అన్నట్టు పొలిటికల్ ఎఫిలియేషన్ ఉన్నప్పుడు నష్టం ఉండదు ఆ పొలిటికల్ పార్టీ దెబ్బతిన్నప్పుడు వ్యక్తి ఇమేజ్ పనిచేయదు ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పల్లన్రాజు ఒక సూపర్ కింగ్ బట్ ఇవాళ సింగిల్ గా నథింగ్ అదే పల్లన్రాజు కాంగ్రెస్ కనుక స్ట్రాంగ్ గానే ఉండుంటే పల్లన్రాజుకి ఎప్పటికీ లైఫ్ ఉంటుంది హర్షవర్ధన్ హర్షకుమార్ ఎలాంటోడు అద్భుతమైనటువంటి శక్తివంతుడే కాంగ్రెస్ దెబ్బతినటం వల్ల ఇండివిజువల్ కి ఎప్పటికో 10% ఓట్లను క్రోడీకరించగలడు కానీ కాంగ్రెస్ లేకపోవడం వల్ల దెబ్బతిన్నాడు ఇట్లాగా అంటే లీడర్ స్ట్రాంగ్ అయి ఉండొచ్చు ఉట్టి స్ట్రాంగ్నెస్ చాలదు అక్కడ పార్టీ కూడా స్ట్రాంగ్ ఉండాలి పార్టీ బలంగా ఉన్నంత వరకు లీడర్ నష్టపోయినా కూడా కాపాడుకొస్తుంది యనమల రామకృష్ణుడు ఎన్నేళ్ళైంది ఆయన గెలిచి బట్ ఇప్పటికీ తెలుగుదేశంలో కీలక పాత్రధారే కదా బుచ్చి చౌదరి ఇంకా గెలుస్తున్నాడు సోమిరెడ్డి యనమల గెలవట్లేకపోయిన పార్టీ వెనకాల వేసుకొస్తుంది అందుకని వాళ్ళకి ఆ పార్టీ బలహీన పడిపోయి లైక్ కాంగ్రెస్ లాగా అయిపోతే చెప్పలేం కానీ లేకపోతే ఏం కాదు కానీ ఈసారి అంటే పార్టీ గెలవడం వేరు నాయకుల్లో పార్టీలో ఉన్న నాయకులు భవిష్యత్తు మీద కొట్టడం వేరు